పడుతుంది. ఉన్న ప్రభుత్వం మాకు అవి సదుపాయాలు కల్పిస్తుంది. అది సేకరించడంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఎందుకంటే మా కొన్ని కార్డ్స్ అన్ని మెయిల్ నేమ్ మీద ఉంటాయి. కొన్ని మీ ఫీమేల్ అట్రాన్స్ మీద మాత్రం దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. మాకైతే మా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ తర్వాత కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ అడుగుతున్నాము, చేస్తామని హామీ ఇస్తున్నారు వాళ్ళందరూ. మాకు వచ్చేసి ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు, మాకు కావలసిన సదుపాయాలు మాకు కల్పించి మా జీవనోపాధికి మా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మా హక్కులని మమ్మల్ని భంగం కలిగించకుండా మా జీవనోపాధానికి అదేవిధంగా మాకు అన్నిటి కూడా కల్పించే ప్రభుత్వం ఏది వచ్చినా కూడా మాకు సంతోషమే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సూపర్. మన ఇద్దరు బాస్ అయితే. సో ఇప్పుడు మామూలుగా పిచ్చి నాకు కూడా ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి నాకు నిజంగా చెప్తున్నాను, చాలా ఇంట్రెస్ట్ లో చెప్పాను నేను. ఇదిని మాత్రం నేను ఫేమ్ కోసమే చెప్తున్నాను, అనుకుంటారో ఏం చెప్తాను నాకు సంబంధం లేదు. ఒక్కసారి అయినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ని తాకాలి అంతే, ఇలా ముట్టుకున్నా చాలు సార్, అంత ఇష్టం సార్ నాకు. ఎందుకంటే ఆ సార్ చాలా మంచి మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. తను వెళ్ళే దారిలో ఎన్నో అడ్డంకులు తన ఎదురంగా వస్తున్నాయి తనకి, అవి మనం చూస్తున్నాం. ఇప్పుడు జనసేన పార్టీలో పెట్టినప్పుడు తన మీద అన్నే ఎన్నో ఆరోపణలు ఎదురు చేస్తున్నారు, తన అనే మాటలు వెనకసేన తను పెట్టే బాధలు అవన్నీ కూడా పక్కకు పెట్టేసి కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ ప్రజలే నా ధైర్యం, ప్రజలే నా కుటుంబం అని చెప్పి ప్రజల్లో వచ్చేస్తున్నారు తను. ఇప్పుడు నిజంగా తను చేసే సేవ అంతా ఇంత కాదు, ఇవన్నీ ఎవరికి తెలియదు. నిజంగా ఆయన అభిమానించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తను చేసే సేవ ఏంటంటే. సో ఇప్పుడు అతను ఏంటంటే ఏ పని చేసినా ఒక పాయింట్ ఆఫ్ నుండి చూసుకుంటూ వంద రకాలుగా ఆలోచిస్తూ చేస్తారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో దిగిన తర్వాత కూడా ఏ పని చేసినా ఆలోచిస్తుంది. అవును. సో రైతులు కావచ్చు లేకపోతే ఇంకోరు కావచ్చు అవేలో చేస్తున్నారు. సో మీకు అంటూ ఒక న్యాయం జరుగుతుంది, అది పవన్ కళ్యాణ్ ద్వారా జరుగుతుంది అనుకోవచ్చా? పవర్ స్టార్ సార్ పవన్ కళ్యాణ్ గారు అందరూ నా వాళ్ళే అంటారు, అందులో మేము కూడా ఉన్నాం. ఎందుకు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉందయ్యా అంటే నిమిషంలో దాన్ని సాల్వ్ చేస్తారు. ఆయన జనసేన పార్టీలో ఎంతో మందికి దారి చూపించారు రాజకీయ పరంగా. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని 2 సార్లు కలవాలని ట్రై చేశారంట కదా? అవును. అంటే మీ బాధలు చెప్పుకోవడం కోసం నేను ట్రై చేశాను కానీ అది కలవలేదు. అది నిజంగా అది ఎందుకు కలవలేదు? కలిసిన రోజు ఇంకా ప్రాబ్లం ఉండదు, అందుకనే కలవలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే పవర్ స్టార్ సార్ కనుక రాజకీయంలో కనుక అతను కనుక వచ్చి అంటే గెలిస్తే కనుక తప్పకుండా ఒక మార్పు అనేది మాత్రం వస్తుంది, అది నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే తను మా బాధలు కూడా తను మాకుండే సమస్య కొన్ని తీరుస్తారని చెప్పేసి కూడా మాకు హోప్ ఉంది సార్ మీద. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో సార్ గారి యొక్క పవర్ చాలా ఉంది, సార్ని అభిమానించే వాళ్ళు కానీ అది కూడా. అదేవిధంగా మన తెలంగాణలో కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నాం మనం. సార్ పార్టీ తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలి, మనల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అంటే యువతకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ అది. అండ్ మంచి విలువలతో కూడిన పార్టీ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే ఏ పని చేసినా అతనిలో ఉండే క్వాలిటీ ఏంటంటే అది సక్సెస్ అవ్వాలి అంతే. అది నా డబ్బు పోయినా పర్లేదు, అది సక్సెస్ అవ్వాలి. ఎవరు పెడతారండి సొంత డబ్బు అంత ఖర్చు పెట్టి? తనకి ఏం ఒక సినిమా తీసినా కూడా ప్రజలకే దా చేస్తున్నారు. అందరు అంటారు కదా సినిమా హీరో సినిమాలు తీస్తూ రాజకీయాల్లోకి వస్తున్నారు, రాజకీయాల్లో ఉంటూ సినిమాలు తీస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్ ని. అరే సినిమాలు తీసి ఎవరికి పెడుతున్నారు? ప్రజలకే పెడుతున్నారు కదా. ఇవన్నీ లోపలికి ఎవరికి తెలియదు కదా. నేను ఇవన్నీ పవర్ స్టార్ ముందుండి మైక్ పట్టి చెప్పాలని చెప్పేసి నాకు ఉంది. ఈ వీడియో కనుక సార్ వారికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అనుకుంటూ అవుతుంది, కలుద్దాం. మీరు కలాలి నేను కలాలని ఆశిస్తున్నాం. కాబట్టి గొప్ప కొత్త కొత్త వ్యక్తుల్ని కలుస్తూ వాళ్ళ బాధలను తెలుసుకునే ప్రయత్నంలోనే బాస్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సార్, చిరంజీవి సార్, తర్వాత నాగబాబు సార్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక పై మెట్లు ఉన్నవాళ్ళు, వాళ్ళు అందరికీ దారి చూపించేవాళ్ళు. వాళ్ళు నాగబాబు సార్ నిజంగా మాకు మా ట్రాన్స్జెండర్ వ్యక్తులకి నిజంగా చాలా వరకు సపోర్ట్ చేస్తారు. చూసి తెలుసు. మేము వెళ్ళి ఒకసారి మాకు ఈ సమస్య అన్నాం అనుకోండి, నేను ఉన్నానమ్మా మీకు అని చెప్పేసి తన బిడ్డల్లా స్వీకరిస్తారు మమ్మల్ని. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, ఉపాసన మేడం గారు మా ట్రాన్స్ని కొంతమందిని పిలిపించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మాకు సారా పెట్టి పంపించారు మా వాళ్ళు కొంతమంది, లక్ష్మీనాథ్ త్రిపాఠి అని కొంచెం బాంబేలో తను వచ్చారు, ఇక్కడ చూసే ఉంటారు మీరు అని
పిలిపించి ఈ ఆశీర్వాదం తీసుకున్నారు, మాతో ఆడించారు పాడించారు. నిజంగా ఆ కుడిదెల ఫ్యామిలీకి మేమంటే ఒక మంచి గౌరవం. వాళ్ళందరికీ కూడా మేము మా మా వాళ్ళ ఇంటి ఆడపడుచులో మేము అదే మీరు జీవిస్తే ఎంతో మంచి జరుగుతుంది అని వాళ్ళు కూడా నమ్మారు. నేను కూడా ఈ యొక్క షో ప్రకారంగా సమక్షంలో చెప్తున్నాను, పవర్ స్టార్ సార్ మీ తొందరలో సీఎం కావాలి, సార్ ఒక మంచి పొజిషన్ ఉందని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన తెలంగాణలో కూడా పెట్టాలని చెప్పేసి అని తొందరగా పార్టీ అని చెప్పేసి సార్ని మాత్రం ఒక్కసారి కలవాలి అంతే. నేను నా కోరిక అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో తెలియదు. ఇప్పుడైతే బిగ్ బాస్ షో చూస్తుంటారా? చూస్తాను. సో షో మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి షో అది.